జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. ఆ తర్వాత దాన్ని గెలిపించుకుని జీవిత భాగస్వామ్యులుగా మారేవారు కొందరే ఉంటారు. 2 ఏళ్ల క్రితం ఓ యువతి ప్రేమ కోసం తల్లిదండ్రులను కాదనుకుంది. ప్రియుడితో వెళ్లిపోయి వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టింది. వీరికొక కొడుకు కూడా పుట్టాడు. ఎంతో సంతోషంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. తండ్రి కోసం ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు. దాంతో అదృశ్యమైందని భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఆమె కోసం 2 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన ఓ వ్యక్తితో రాజస్థాన్లోని జలోధుకు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకునొక్కటయ్యారు. 2023లో వీరికొక కొడుకు కూడా పుట్టాడు. కట్ చేస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఓ సమాచారం అందింది. తండ్రి ఆరోగ్యం బాగోలేదని, తనని చూడాలని కోరుకుంటున్నాడని ఆమెకు సందేశం వచ్చింది. దీంతో తండ్రిని చూసేందుకు గాను ఆమె రాజస్థాన్కు తిరిగి వెళ్ళింది. తన కొడుకుని భర్త వద్దే వదిలేసి వెళ్లిపోయింది. అలా తండ్రి వద్దకు వెళ్లి భార్య తిరిగి రాకపోవడంతో భర్త ఆందోళన చెందాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. తన భార్యను తండ్రి నిర్బంధించి ఉంటాడని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు పోలీసులపై మండిపడింది. 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆచూకీ కనిపెట్టలేదని మహారాష్ట్ర, రాజస్థాన్ పోలీసులను ప్రశ్నించింది. 2 రాష్ట్రాల పోలీసులు సమన్వయం చేసుకుని మహిళను కనిపెట్టాలి అని పోలీసులను బాంబే హైకోర్టు ఆదేశించింది. ఇక జూన్ 20వ తేదీన కోర్టులో ఆమెను హాజరుపరచాలని చెప్పింది. ఈ మేరకు కొల్హాపూర్ ఎస్పీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సదరు మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.